మనం ఇక్కడ చదువుతున్నప్పుడు మనం ఏం గుర్తు చేసుకుంటున్నామంటే రాజులు రాజ్యాలు ఇవాళ కనపడతలేదు. మేబీ వాటి ఉనికిని చాటుకుంటానికి కొన్ని రెమనెంట్స్ తన యొక్క మూలకాలు ఉండొచ్చు, కానీ ఇవాళ దినానే గతంలో ఏం జరిగినాయో ఏవి నిలబట్టలేదండి. అయితే ప్రభువారు ఏం చెప్తున్నారంటే, గుర్తు చేస్తున్నారు ప్రభువారు, నా రాజ్యమే నిరంతరము ఉండేది, నిత్యము నా రాజ్యమే ఉండిద్ది అని చెప్తున్నారు ప్రభువారు. ఆ ఒక విషయాన్ని మనం చూస్తూ ఆ ఒక రాయి ఒక పెద్ద పర్వతంగా మారుతుంది. అసలు మొట్టమొదటిగా రాయి గురించి కేవలం నూతన నిబంధనలు చెప్పారా అంటే కాదు, ఈ రాయి గురించి మనము పాత నిబంధనలోనే దానియేలు గ్రంథంలోనే చూద్దాం. అయితే దీంతో పాటుగా కీర్తనలు కూడా చూద్దాం. కీర్తనలు 118:22 కీర్తనలు 118:22 ఇల్లు కట్టుకోవడం ఏర్పాటు చేసిన దినము దీని ఎందుకు ఉత్సాహించి సంతోషం. 118:22 అండి, 22 ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి. ఆయన మూలకు తలరాయి, ఈ రాయి ఎటువంటి రాయి? మూలకు తలరాయి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి. ఇది ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి, మూలకు తలరాయి. ఇల్లు కట్టేవారు ఎవరు? అసలు ఇల్లు కట్టిన వారు ఎవరు? యూదులండి. యూదులు, యూదుల యొక్క పెద్దలు వారు కడుతున్నారు. వారు దేవుని కొరకే ఉన్నారు. ఇవాళ కూడా యూదులు అనేవారు దేవుని కొరకే ఉన్నారు. అయితే వారు ఏం చేశారు? యేసుక్రీస్తు అనే ఆ రాయిని నిషేధించారు, తృణీకరించారు. ఇప్పుడు ఆ రాయి ఏమైంది? మూలకు తలరాయి. మూలకు తలరాయి అయింది. ఇది ఎప్పుడు చెప్పబడింది? కీర్తనకారుడే చెప్పాడు ఈ మాట. కీర్తనకారుడు అప్పుడే చెప్పాడు ఈ యొక్క రాయి తృణీకరించబడింది. అయితే ఆ రాయి మూలకు తలరాయి. ఇదే విషయాన్ని యెషయాలో కూడా చూస్తాం. యెషయా 28:16 ప్రభువుకు యెహోవా ఇలాగును సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది, విశ్వసించువాడు కలవరపడడు. దీన్ని విశ్వసించువారు కలవరపడడు. కలవరపడరు. యాక్చువల్లీ ఎటువంటి రాయి అండి ఇది? అమూల్యమైన రాయి. అమూల్యమైన రాయి, పరీక్షించబడిన రాయి, స్థిరమైన పునాది కలిగిన ఈ రాయి. అండ్ దీని మీద ఏం చేయాలి? కేవలము విశ్వసిస్తే సరిపోయింది. ఆమేన్. 1 పేతురు 2:4 మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువు నద్దకు వచ్చిన వారై. మనుషుల ద్వారా ఏమైపోయిందండి ఈ రాయి? విసర్జించబడింది. విసర్జించబడింది, రిజెక్టెడ్. దాని దేవుని ద్వారా ఏర్పరచబడింది. ఏర్పరచబడిన రాయి, ప్రశస్తమైన రాయి. ఇప్పుడు ఈ రాయి ద్వారా ఏం చేస్తున్నారు? 5 కూడా చదవండి. 5 అండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ళవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆమేన్. మొట్టమొదటిగా 2:4 ఏముందండి? ఆ రాయిని ఏమన్నారు? మనుషుల చేత విసర్జింపబడిన రాయి, సజీవమైన రాయి ఉండి చూడండి. సజీవమైన రాయి, ఆ రాయి సజీవమైన రాయి. ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడు? మనము కూడా సజీవమైన రాయి. అయితే ఆ రాయికి ఏం జరిగింది? మనుషుల ద్వారా విసర్జించబడింది. ఇవాళ మనల్ని మనుషులు ప్రేమిస్తున్నారా? లేదు. లోకల్ ఒకవేళ ప్రేమిస్తున్నారంటే మనలేదు ప్రాబ్లం ఉంది.
నిజంగా మనల్ని తృణీకరిస్తా ఉండి ద్వేషిస్తా ఉంటే ఏ విధంగా అయితే ప్రభువారిని తృణీకరించారో ద్వేషించారో ఓ మనల్ని కూడా అదే విధంగా చేస్తారు. అటువంటి రాయి ఏమైంది తెలుసండి? దేవుని ద్వారా ఎన్నుకోబడిన రాయి, మనుషుల ద్వారా తృణీకరించబడిన రాయి, కానీ దేవుని ద్వారా ఎన్నుకోబడిన రాయి, అది ప్రశస్తమైన రాయి అని ప్రభువారిని ఏ విధంగా అయితే చెప్తున్నారో మనల్ని కూడా అదే చెప్తున్నారు. అప్పుడు మాత్రమే మనం ఏమవుతాము, యాజకులము ఒక పక్కన, రెండో పక్కన మనము ఆయనకి మందిరముగా, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము. ఇక్కడ ఆ రాయి గురించే చూస్తున్నాము. ఈ రాయి ఏం చేసింది? ఆ మానవ ప్రతిమను పగలగొట్టేసింది. అది లేకుండా, అడ్రస్ లేకుండా తీసివేసేసింది, కంప్లీట్లీ తీసివేసేసిందండి. ఇప్పుడు ఆ రాయే ఏమైపోయింది? భూతలమంతా విశాలమైన పర్వతంగా మారిపోయింది. అదే ఆయన రాజ్యము. ఆయన రాజ్యం ఎవరో కాదు, సంఘము. ఇవాళ మనము దేని కొరకు ఆరాటపడాలి? ఎందుకని వాళ్ళు వలలు వదిలిపెట్టేశారు. నేనైతే ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటాను చదువుతున్నప్పుడల్లా మీతోటి, ఏది ప్రశస్తమైనది? నాకు ఏదో ఒక పని వచ్చింది, లేకపోతే ఏదో ఒక దాంట్లో వెళ్తూ ఉంటా, ఏదో ఒక సమ్ ప్రాబ్లమ్స్ ఆర్ ది అదర్స్ వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడల్లా నాకు మీతో పాటు ఈ నాలుగింటికి టైంలో కూర్చున్నా, లేకపోతే ఎవరో ఒకరు కాల్ చేసినా, వాళ్ళతో నేను మాట్లాడుతున్నా, రాజ్యం గురించి మాట్లాడేటప్పుడల్లా నా హృదయం ఎంత సంతోషం వేసింది అంటే, నేను భౌతిక సంబంధమైన రాజ్యాన్ని వెతుకుదాము అనుకున్న టైంకి నాకు దేవుడు ఏం గుర్తు చేస్తా అంటే, ఈ రాజ్యం కాదు, ఇదిగో ఈ రాజ్యం, దేవుని రాజ్యము అని గుర్తు చేస్తూ ఉంటాడు. అప్పుడు ప్రభువానికి వందనాలయ్య, నేను మనిషినే కదా, అందుకని నా మనసు అటు వెళ్ళిపోతుందేమో, అందుకని నాకు గుర్తు చేయటానికేమో, ఈ సహోదరులతోటి సహోదరులతో మాట్లాడుతున్నప్పుడు నా మనసు నిలకడగా చేయటానికి, నీది భౌతిక సంబంధమైన రాజ్యం కాదు, నీవు ఆత్మ సంబంధమైన రాజ్యములో ఒక రాయివై ఉన్నావని గుర్తు చేస్తున్నావు దేవా, నీకు వందనాలను చెల్లిస్తాను దేవునికి నేను. ఎందుకంటే నా మనసు మారాలి కదా, లేకపోతే మళ్ళీ వెళ్ళిపోయింది నాది మనసు, మళ్ళీ ఇల్లు కట్టుకోవటాలు, మళ్ళీ మళ్ళీ ఇంటి సంబంధించింది, లేకపోతే ఫ్యూచర్ సంబంధించింది, బ్రతుకు సంబంధించింది, ఆర్థికమైన ఒత్తిళ్ళు అయ్యి అన్నీ వచ్చేసరికి ఏమైపోయింది, మళ్ళీ వెనక్కి జారిపోతూ ఉంటాను. ఆ టైంలో గుర్తు నాకు వాకింగ్ గుర్తు చేసింది ఏమని అంటే, నీ మనసు మార్చుకోవద్దు. నిజమే కదా, నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు గుంటూరు వచ్చాను. గుంటూరు వచ్చినప్పుడు మా అమ్మగారితో పాటు నేను పైన మెద్ద మీద కూర్చున్నప్పుడు నేను పక్క ఇంటి అంకుల్ వాళ్ళ గురించి, పక్క ఇంటి మా ఇంటి పక్కన వాళ్ళు అందరూ డిఫెన్స్ వాళ్ళు, ఇక్కడంతా మా నాన్నగారు కూడా డిఫెన్స్ ఆయన, మిలిటరీ ఆయన, ఈ ప్రాంతం అంతా కూడా డిఫెన్స్ వాళ్ళు. అయితే మా ఇంటి పక్కన అంకులు, ఆయన ఆ ఇల్లు చూడంగా నాకు ఆ అంకులు గుర్తొచ్చారు. ఏంటమ్మా అనగానే మమ్మీ చెప్పింది ఏమనంటే, కరోనాతోటి అంకులు చనిపోయారని అన్నప్పుడు, అయ్యో ఆయన ఎప్పుడు చూసినా తన ఇల్లును క్లీన్ చేసుకుంటా ఉంటాడు, ఇల్లును కడుగుతూ ఉంటాడు, ఇల్లుని ఏదో ఒకటి చేద్దామని ట్రై చేస్తూ ఉంటాడు, అటువంటి వ్యక్తి ఆయన చనిపోయాడా? అప్పుడు నాకు గుర్తు చేస్తూ ఉంటాడు ఏమని తెలుసా అండి, దేవుడు నాకేం గుర్తు చేస్తాడు తెలుసా అండి, నాకేం గుర్తు చేస్తా అంటే, ఓ భౌతిక సంబంధమైన రాజ్యం, అది ఈ లోక సంబంధమైన రాజ్యాలు స్థిరమైనది కాదు, నువ్వు ఆరాట పడాల్సింది ఏంటో తెలుసా, నిజంగా పరలోక సంబంధమైన రాజ్యం కొరకు. ప్రతిసారి ఎందుకని కరోనా వచ్చినప్పుడు పక్కన వాళ్ళు చనిపోతున్నప్పుడు అది ఏం నేర్పుతుంది మనకి, ఏం నేర్పుతున్నాం, ఏం నేర్చుకుంటున్నాం? తండ్రి చనిపోగానే మృతులు మృతులను పాతి పెట్టుకుంటారు, నువ్వు నన్ను వెంబడించమంటున్నాడు ప్రభువారు. ఎందుకని? ఎందుకంటే ఆయన రాజ్యాన్ని తెచ్చేవారు ఎవరనుకుంటున్నారు? యాజకులమైన మనమేనండి, మనమే. నాకు గుర్తుంది నేను రాయచూర్లో వర్క్ చేస్తున్నప్పుడు నేను పాలిటిక్స్లో కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యాను ఆ టైంలో. అప్పుడు పాలిటిక్స్ కోసం నేను మా ఫ్రెండ్ ఒకడు నిలబడితే వాడికి సపోర్ట్ చేస్తూ నేను రాజీవ్ గాంధీ యూనివర్సిటీలో వాడు వైస్ ఛాన్సలర్గా ఉంటే నేను తనతో పాటు బయటకు వెళ్ళాను. వెళ్ళి అన్నీ చూస్తున్నప్పుడు ఎక్కడెక్కడికి వెళ్ళామో, ఎంతమందిని కలిసామో, ఎంతమందిని మా వైపు తిప్పుకోవాలని మేము ఎంత ప్రయత్నం చేశామో, ఆ ఒక ఎలక్షన్స్ అప్పుడు ఎంతెంత ప్రయత్నం చేశామో మాకు తెలుసు. డబ్బు ఎంత వెల చెల్లించామో, సమయాన్ని ఎంత వెల చెల్లించామో, మానసికమైన ఒత్తిడిలోంచి అట్లా ఒక ఒక రాజకీయ పార్టీలోనే ఒక రాజకీయాలుగానే మనం మన గవర్నమెంట్ తెచ్చుకోవాలి అంటే ఎంత ప్రయత్నాలు చేస్తామే. భౌతిక సంబంధమైనది, శాశ్వతమైనది కాదు, దాని టెన్యూర్ ఒక 5 ఇయర్స్ మాత్రమే. మన నిత్య రాజ్యం రావాలంటే దీని కొరకు ఎంత ఆరాటపడాలి? అని రాజ్యం రావాలంటే ఏం కావాలి? మనుషులు కావాలి. ఏ విధంగా అయితే గవర్నమెంట్కి ఓట్లు కావాలో మనుషులు కావాలి. ఈ నలుదిక్కులు ఈ రాజ్య సువార్త విస్తరించాలి, అటు తర్వాత అంతము వచ్చును అని రాయబడి ఉంది. చెప్పాల్సిన బాధ్యత మన బాధ్యత. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు, అనౌన్స్ చేస్తున్నారు ఏమని,
మీ మనసులు మార్చుకోండి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ఇవాళ సువార్త చెప్పేవాళ్ళు కావాలి, వాక్యం చెప్పేవాళ్ళు కావాలి, యాజకులు కావాలి, పరిశుద్ధమైన యాజకులు కావాలి. వారు వాళ్ళు ఆవరణలో ఉన్న వ్యక్తుల్ని అతి పరిశుద్ధ స్థలం దగ్గరికి, దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళే వాళ్ళు కావాలి. ఎందుకంటే దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. ఆ సమీపించిన రాజ్యాన్ని తెచ్చేవారు కూడా ఎవరు అంటే ఇవాళ మనమే. ఈ విషయాన్ని ఇక్కడితో ఆగిపోదండి. జకరియాలో కూడా రాయబడింది, ఒకసారి చూద్దాం. జకరియా 3:9. యెహోషువా ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి, ఆ రాతికి 7 నేత్రములున్నవి, దాని చక్కడపు పని చేయవాడును నేనే, ఇదే సైన్యములకు అధిపతి యొక్క యెహోవా వాక్కు. 7 నేత్రాలు ఏంటండి? మనకు ప్రకటన 5:6 ఏముండిద్ది? 7 సంఘములు, 7 ఆత్మలు. 7 ఆత్మలు, ఒకసారి చూడండి. 5:6 ప్రకటన 5:6. మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్యన వధింపబడి ఉన్న బడిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచి తిని, ఆ 7 ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములు 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. దేవుని యొక్క 7 ఆత్మలు. జకరియా 4:10. కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారము చేయి యెహోవా వాకు. 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలు చూచి సంతోషించును. ఏం చేస్తుందండి ఈ 7 నేత్రాలు? అటు ఇటు తిరుగులాడుతుంది, భూమి మొత్తాన్ని చూస్తుంది. జెరుబ్బాబెలు ఎవరు? స్వయాన ప్రభువారు. ఇక్కడ ఆ రాయి ఎవరు? క్రీస్తువారే, ప్రభువారు యెహోవా. తర్వాత రాయి, ఆ ఒక్క గొర్రెపిల్ల, ఆత్మలు సమస్తము ఆయనే. ఇక్కడ మనం ఏం చూస్తున్నామా? రాతిని చూస్తున్నాము. ఈ విషయాన్ని రాయి గురించి అనేక చోట్ల రాయబడి ఉంది. ఈ రాయి ఎవరో కాదు, స్వయాన ప్రభువారై ఉన్నారని వాక్యం సెలవిస్తుందండి. అన్ని రాజ్యాలు అన్ని కూడా తునాతునకలైపోతాయి, తొత్తినీళ్ళుగా అయిపోతాయి. మరి ఏ రాజ్యం ఉండిద్దండి? కేవలము ఆయన రాజ్యమే నిలిచి ఉండిద్ది. ఇది చెబుతున్న ఈ తరుణంలోనే దానియేలు ఇంకొక దర్శనం గురించి కూడా చూస్తాడు, అది చెప్తాడు. అది దానియేలు 4:26. దానియేలు 4:26. తమ యొద్ద నుండకుండా మనుషులు నిన్ను తరుముదురు, నువ్వు అడవి జంతువుల మధ్యను నివాసము చేసు, పశురాలే గడ్డి తిను, ఆకాశపు మంచు నీ మీద పడి నిన్ను తడుతుంది. సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్య పైన అధికారి అయి ఉన్నాడనియు, తానెవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించిన వానికి అనుగ్రహించిననియు, నీవు తెలుసుకున్న వరకు 7 కాలముల నీకులాగా జరుగును. చెట్టు యొక్క ముద్దు నుండనీయుడని వారు చెప్పిరు కదా, దాని వలన సర్వోన్నతుడ అధికారి అని నీవు తెలుసుకున్న మీదట నీ రాజ్యం నీకు మరలా ఖాయముగా వచ్చిందని తెలుసుకోము. దేవుని స్తోత్రం సార్. ఆమె మనం ఏం చూస్తున్నామంటే దానియేలు ఇంతగా ఈ యొక్క రాజ్యాల గురించి ఎంత కాన్ఫిడెన్స్ తట్ట చెప్పాడు. ఎందుకంటే దానియేలు గ్రంథాల ముందున్న గ్రంథాలన్నింటిని కూడా ఈయన చదివాడు. దానియేలు గ్రంథం ముందున్న గ్రంథాలు ఏంటి? ఆ ఒక ప్రవక్తల యొక్క గ్రంథాలు. ఆ ప్రవక్తల యొక్క గ్రంథాలు చదివినాక ఆయన ప్రార్థన చేయటం మొదలు పెడతాడు. దానియేలు ఏషియా, ఇర్మియా, తర్వాత విలాప వాక్యాలు, ప్రతి ఎహెస్కేలు ఇవన్నీ చదివాడండి. ఆ చదివిన వల్ల తన ఒక మనసు అంతకు దేంతో నిండిపోయింది, అదిగో వాక్యం చెప్పాడు దేవుడు. ఆయన రాజ్యం స్థాపించబోతున్నాడు. ఆయన బ్రతికింది కూడా దేని కొరకు తెలుసండి? ఆ రాజ్యం కొరకే. ఆ రాజ్యం కొరకే బ్రతికాడు ఆయన. ఇవాళ అదే చెప్తున్నాడు, నెబుకద్నెజర్ని నిలబెట్టిన వాడు కూడా ఆయనే, నెబుకద్నెజర్ని గడ్డి తినే మృగంగా మార్చిన వాడు కూడా ఆయన. రాజులు రాజ్యాలు అన్ని కూడా ఆయన చేతిలో ఉన్నాయి. ఎవరిని ఉంచాలో, ఎవరిని తీసివేయాలో ఇదంతా ఆయనకి తెలుసు. ఒక దినాన నేను యమన్ అనే ప్రాంతంలో వర్క్ చేశానండి. యమన్ అనే ప్రాంతంలో వర్క్ చేసినప్పుడు యమన్ నుంచి
యమన్కి నేను వెళ్ళిపోయాను. వెళ్ళేటప్పుడు ఇక్కడ మా నాన్నగారు క్రీస్తు యందు నిద్రించి ఉన్నారు. ఆయన కొరకు నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ భూస్థాపన కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత నేను వెళ్ళకూడదు అనుకున్న ఆ తరుణంలో, లేదు నువ్వు వెళ్లాల్సిందని ఇంట్లో వాళ్ళు అన్నప్పుడు అక్కడ నాకు రావాల్సిన అమౌంట్ ఉంది, అందుకని నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత వెంబడి అమౌంట్ పంపించేశాను ఇంటికి. పంపించిన తర్వాత వెస్టర్న్ యూనియన్ ద్వారా నాకు అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, నేను అక్కడ ఉన్న చోట ఇమీడియట్లీ బ్యాంకులు, ఏ బ్యాంకులో అయితే నేను అమౌంట్ వేసేసి పంపించేశానో, దాని మరుసటి రోజు బాంబు బ్లాస్ట్ జరిగిపోయింది. అక్కడంతా కూడా యుద్ధ వాతావరణం జరిగింది. 2013-14లో మీరు ఒకసారి నెట్లో అయినా మీరు యొక్క గుర్తు చేసుకుంటే యమన్లో యుద్ధాలు జరిగినాయి. దాంట్లో షియా ముస్లిమ్స్ సున్నీ ముస్లింలు చంపుతూ ఉన్నారు. ఆ షియా వాళ్ళు ఎవరో కాదు, యహోదీలని, హొతీస్ అని వాళ్ళు, ఈ హొతీస్ అంటారు వాళ్ళని, ఆ ట్రైబల్ గ్రూపు వీరిని చంపుతున్నారు. అదంతా కూడా నా కళ్ళ ముందే జరుగుతూ ఉంది, నా కళ్ళ ముందే జరిగింది. ఆ రాజ్యాలు ఒక రాజ్యం ఇంకొక రాజ్యం మీద పడుతుంది, చంపుకుంటున్నారు వాళ్ళు, వాళ్ళు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని చంపేసుకుంటున్నారు. ఆ దినాన నేను ఆ ప్రాంతం నుంచి వచ్చేటప్పుడు నాకైతే దేవుడు ఎంతగానో క్లియర్గా చూపించేస్తాడు. చూపించినప్పుడు నాకైతే అనిపించింది, నేనైతే ఇక్కడ అక్కడే ఉండిపోదాం అనుకున్నా. నేను రావాలని లేదు నాకు ఇండియాకి, నేను అక్కడే ఉండి అక్కడే సువార్త చెప్పాలనుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను, చెప్తూ మొదలు పెట్టాను నా స్టూడెంట్స్కి. నా స్టూడెంట్స్ చాలా మంది దేవుని ఒక వాక్యాన్ని వినటం మొదలు పెట్టారు. ఆ టైంలో వాళ్ళు బేసికలీ అందరూ ముస్లిమ్స్, సున్నీ ముస్లిమ్స్, వాళ్ళంతా కట్టర్వాదీలు. వాళ్ళు సౌదీ అరబ్కి వెళ్తారు, వాళ్ళు వాళ్ళు మక్కా మదీనా అటు సైడ్ వెళ్తారు. అటువంటి ప్రాంతాల్లో వాక్యం చెప్పడానికి నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు. నేను అక్కడే ఉండిపోదాం అనుకున్న తరుణంలో దేవుడు నన్ను వచ్చేయమన్నాడు మళ్ళీ ఇండియాకి. ఆ టైంలో నేను రావటానికి నేనైతే ఒకటే ప్రార్థన చేశాను, ప్రభువా రాజులు రాజ్యాలు సమస్తం నీ చేతిలో ఉంది, నీ చిత్తమైతే నేను వెళ్తాను, లేకపోతే ఇక్కడే ఉండిపోతానని. ఆ టైంలో ఇండియన్ గవర్నమెంట్ అనేకమైన ఫ్లైట్స్ ఎన్ని పంపించినా కూడా నేనైతే వెళ్ళలేదు, లాస్ట్ మినిట్ వరకు కూడా వెళ్ళలేదు. ఇండియన్ ఎంబసీ క్లోజ్ అయిపోయింది. తర్వాత మరుసటి రోజు ఏం జరిగింది అంటే, ఒక సహోదరుడు జాన్ అని, ఆయన నాతో పాటు కో ప్రొఫెసర్, ఆయన ఇంగ్లీష్ డిపార్ట్మెంట్, ఆయన నన్ను తీసుకుని రాజేష్ వెళ్ళిపోవాల్సిందా రా అని చెప్తే, అప్పుడు నేను ఆ నేవీ ఎక్కి ఆ నేవల్ దాంట్లో వార్షిప్లో తర్కష్ అని ఒక వార్షిప్లో వచ్చాను నేను. అప్పుడు వచ్చేటప్పుడు కూడా నేను దేవుని యొక్క రాజ్యాన్ని నేను చూస్తున్నాను, ఎందుకంటే నాకు ముందుగా ఉన్న అనేకమైన ఇండియన్స్ వాళ్ళు మిల్క్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటారనమాట. అక్కడ ఇండియన్స్ ఉన్నారు, చాలామంది ఇండియన్స్ ఉన్నారు అక్కడ ఆ ఏరియాస్లో, హొదైదా అనే ప్రాంతంలో. మా ముందున్న ఇండియన్స్ని బాంబ్ బ్లాస్ట్లో చంపేశారు. నాకు చుట్టుపక్కలంతా కూడా చావులే జరుగుతుంది. ఆ దినాన్ని నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను ఒక్కడిని మాత్రమే, నాతో పాటు ఉన్న డాక్టర్ జాను, వీరు మేమిద్దరమే మాత్రమే ఆ ఒక నేవీ షిప్లో వచ్చాము. మేము వచ్చినప్పుడు నేను ఎంత ప్రిజర్వ్డ్గా ఉన్నానో, నా దగ్గర రూపాయి లేదు యాక్చువల్లీ. నేను ఇండియన్ ముంబై వచ్చినప్పుడు, ముంబైలో కూడా ముంబై వాళ్ళు నన్ను ఎయిర్లిఫ్ట్ చేస్తున్నారు జిబోటి ఐలాండ్స్ అని, ఆఫ్రికాలో ఉండిద్ది అది. అక్కడ వరకు నేవీది వచ్చింది, అక్కడ నుంచి ఎయిర్లిఫ్ట్ చేసి మమ్మల్ని ముంబై తీసుకొని వచ్చారు. ఆ ముంబై తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ కూడా నా దగ్గర రూపాయి లేదు. అక్కడ ఉన్న డాక్టర్ జాన్ గారు నాకేం చెప్పారంటే, రాజేష్ నువ్వు నా దగ్గర డబ్బులు తీసుకో, తర్వాత నీవంటే నాకు అవసరం లేదు సార్ అన్నా నేను. నా దేవుడు నా తండ్రి ఉన్నాడు, ఆయన ఏళ్తున్నాడు అని చెప్పేసి అన్నా నేను. ఈ భూమిని ఏళ్తున్నవాడు నా దేవుడు, ఎవరు అన్నీ ఏం చేయలేరు, నాకు అవసరం లేదు సార్ డబ్బులు. ఒకవేళ నా దేవుడు పంపించాలంటే గుంటూరు ఆయనే నన్ను పంపించాలి, నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకోను, నన్ను పంపిస్తే ఆయన పంపించాలి, లేకపోతే నేను ముంబైలో సువార్త చెప్తానని చెప్పన్న అని. నేను అట్లా జస్ట్ బయటకు వస్తున్నానో లేదో, ఒక టెంట్లు వేసి కొన్ని కౌంటర్స్ పెట్టి టెర్మినల్స్ దగ్గర, అక్కడ ఏం చూపించారంటే ఆ ఎయిర్పోర్ట్ స్టేషన్లో, ఓ ఒక్కొక్కరికి 3,000 రూపాయలు ఇస్తూ టికెట్లు ప్రొవైడ్ చేసి వాళ్ళు పంపించారండి. ఆ టైంలో నేను కేక వేసి చెప్పి, నేను తెలుసండి, నా దేవుడు నా తండ్రి రాజులకు రాజు, రాజ్యాలన్నీ ఆయన చేతిలో ఉండే, నాకు 3,000 రూపాయలు ఇచ్చి టికెట్ నాకు ఇవ్వటానికి మీ అందరికి ఇచ్చాడని చెప్పాను. నాకు ఇవాళ దినాన్ని కూడా నేను మీతో మాట్లాడుతున్నాను, దగ్గర 10 సంవత్సరాల పైన అయిపోయింది, అయినా కూడా నా కళ్ళ ముందు అదే మెరుగుతుంది. ఎందుకంటే రాజులు ఎవరు, రాజ్యాలు ఎవరు, ఏలేది ఎవరు, మోదీయా, జగన్ కాదు, వీళ్ళందరినీ ఏలుతున్నవాడు నా దేవుడు. ఇది వాస్తవం అండి. నేనైతే అదే గుర్తు చేసుకుంటా ఉంటాను ప్రతిసారి. నేను మా అమ్మతో ఇదే చెప్తా ఉంటాను, అమ్మ నిన్ను ఎట్లా తీసుకొచ్చాడు దేవుడు. మా అమ్మ నా గురించి చాలా బాధపడుతుంది, వీడిది ఏమైంది, వీడు భవిష్యత్తు, వీడు దేవుడు దేవుడు అంటున్నాడు. ఓ నేనైతే అదే అనుకుంటా, అవును ఎంత చదువు చదువుకున్నా. మోషే, మోషే వెర్రివాడా, పౌలు వెర్రివాడా, అంత చదువుకున్నవారు, ఉన్నతమైన చదువుకున్నవారు. అయితే వారు ఉన్నతమైన చదువుకున్నవారు ఎటువంటి తీసుకున్నారు తెలుసండి, ఉన్నతమైన దాన్నే తీసుకున్నారు. ఈ భూ సంబంధమైనది ఏది కూడా ఉండదండి, శాశ్వతమైనది ఏంటి, దేవుని రాజ్యము.
లోకంలో వారు వెర్రి వాళ్ళగా కనపడతారు అంతే. లోకం దృష్టిలో ఏంటి లైఫ్ ను పాడు చేసుకుంటున్నాడు ఈ పిచ్చోడా అని చెప్పేసి అనుకుంటాడు. పిచ్చోళ్ళ అంత చదువుకున్నారు కాబట్టి మోషే 5 గ్రంథాలు రాయగలిగాడు. ముందున్న మొదటి ఉన్న 5 పెట్రియాక్స్ ఏదైతే బుక్స్ ఉండయో అవన్నీ రాయగలుగుతానికి దేవుడు ఆయన మోషేని చదివిడటానికే ఫరో యొక్క కుమార్తెను దేవుడు వాడుకున్నాడు. అంతేగాని మోషే వెర్రివాడు కాదు, తన జీవితాన్ని వ్యర్థమేం చేసుకోలేదు. అట్లా అని చెప్పి పౌలు అంత జ్ఞాని, 7 గోల్డ్ మెడల్స్ ఉండే ఆయనకి, అటువంటి వారు వెర్రోడా? బక్సింగ్ గారు మన ముందే ఉన్నారు. బక్సింగ్ గారు ఆయన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎంత పెద్ద ఇంజనీర్, ఆయన వచ్చి వెర్రోళ్ళ కనబడుతున్నాడా? లేదండి. మనం తీసుకున్న మార్గం ఎటువంటి మార్గం అని వాళ్ళు దేవుడు గుర్తు చేస్తున్నాడు. మనసు మార్చుకోండి. లోక సంబంధమైనది సంపాదన ఎంత కూడా వ్యర్థము. మరి ఏదండి శాశ్వతమైనది? ఏది శాశ్వతం అంటే అది కేవలము దేవుని యొక్క రాజ్యం. దేవుని రాజ్యమే శాశ్వతమైనది, మిగతా అదంతా కూడా అది శాశ్వతమైనది కాదండి. ఈ వాస్తవాన్ని గ్రహించడానికి మాటి మాటికి ప్రభువారు గుర్తు చేస్తా ఉన్నారు. ఏమని అండి? ఏమని? మనసు మార్చుకోండి, మనసు మార్చుకోండి, నూతన పరచుకోండి. ఎందుకని నూతనం అవ్వాలి? ఎప్పుడు ఎల్లవేళ ఎందుకు అవ్వాలి? ఎందుకు అవ్వాలండి? ఎందుకు అవ్వాలి నూతనంగా? లేకపోతే మనసు వెళ్ళిపోయింది మళ్ళీ వెనక్కి, మళ్ళీ మారిపోతూ ఉండిద్ది, వెనక్కి లాగుతూ ఉండిద్ది. లోక సంబంధమైన విషయాలు అన్నీ లాగుతానే ఉంటాయి. అందుకని మాటి మాటికి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ప్రభువారు. ఒక వచనం చూసి ఇవాళ క్లోజ్ చేద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 1-13. యేసు ఈ మాటలన్నీ చెప్పి తాళించిన తరువాత జరిగినది ఏమనగా, ఆయన తన శిష్యులను చూసి 2 దినముల పిమ్మట పస్కా పండుగ వచ్చిననియు అప్పుడు మనుషు కుమారుడు సిలువ వేయబట్టుకై అప్పగింపబడిననియు మీకు తెలియనని చెప్పెను. ఆ సమయమున ప్రధాన యాజకులను, ప్రజల పెద్దలను, కయ్యప అనే ప్రధాన యాజకుని మందిరంలోనికి కూడి వచ్చి యేసును మాయోపాయం చేత పట్టుకుని చంపవలనని ఏకమై ఆలోచన చేసిరి. అయితే ప్రజలలో అల్లరి జరగకుండునట్లు పండుగలో వద్దని చెప్పుకొనరి. యేసు బేతనీయులో కుష్ఠరోగి అయిన సీమోను ఇంటిని ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డి తీసుకుని ఆయన వద్దకు వచ్చి ఆయన భోజనమును కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూసి కోపపడి, ఈ నష్టం ఎందుకు? దీనిని గొప్ప వేలకు అమ్మి బీదలకు ఇయ్యవచ్చునే అనిది. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేశాను, ఈమెను మీరెలా తొందర పెట్టుచున్నారు? బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా నున్నారు గాని నేను ఎల్లప్పుడూ మీతో కూడా నుండను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీన్ని చేశాను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడినో అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకముగా ప్రశంసింపబడినని చెప్పుకున్నానని వారితో నేను. చాలండి. 8వ వచనంలో ఏముందండి? శిష్యులు ఏమంటున్నారు? ఏమని? ఈమా ఎందుకు వ్యర్థపరుచుకుంటున్నారు అని రాయబడి ఉంది. ఈ మత్తయి సువార్తలో ఆ స్త్రీ పేరు రాయలేదు. ఈవెన్ మార్కు సువార్తలో కూడా ఆ స్త్రీ పేరు రాయలేదు. కేవలం మార్కు సువార్తలో 300 దినారులు అని 14వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉండిద్ది. దాని యొక్క కాస్ట్ చెప్పబడిద్ది. కానీ యోహాన్ సువార్తలో రాయబడి ఉండిద్ది అండి. ఒక్కసారి చదువుదాం. యోహాన్ సువార్త 12వ అధ్యాయం 1-8. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారంగా పట్టుకొని. యోహాన్ సువార్త 12వ అధ్యాయము 1-8. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసి మార్త ఉపచారం చేశాను. లాజరు ఆయనతో కూడా భోజనముకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అత్త జటామాంసి అత్తరు ఒక చేరున్నారు ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యుల్లో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతి యూదా, ఈ అత్తరెందుకు 300 దీనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. అతడు ఇలాగ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగయ్య ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించి వచ్చేది కనుక అలాగ చెప్పాను. చాలమ్మా, అక్కడ మనం ఏం చూస్తున్నాము? ఆ స్త్రీ ఎవరు?
మరొకసారి చదవండి, 12:1-3. కాబట్టి యేసు తన మృతులో నుండి లేచిన లాజరు ఉన్న బెతనీయకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చింది. అక్కడ వారు ఆయనకు విందు చేశారు. వర్త స్వామి క్షమించండి, మార్త ఉపచారం చేశాను. లాజరు ఆయనతో కూడా భోజనం కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియ మిక్కిలి విలువగల అత్త జటామాంసి అత్తరు ఒక పేరున్నారు ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచాను. ఎవరండి ఈ మరియా? లాజరు యొక్క అక్క, మార్త యొక్క సహోదరి, బేతనీలో ఉన్న మరియా. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు మగ్ధలేని మరియా అని. తను మగ్ధలేని మరియా కాదు, బేతనీలో లాజరు యొక్క సహోదరి. ఈమె ఏం చేసింది ఇక్కడ? తనకున్నదంతా అమ్మివేసి. ఎందుకు అమ్మేసిందండి తనకున్నదంతా? దానికంటే శ్రేష్టమైన వాడు డబ్బు కంటే. డబ్బు కంటే శ్రేష్టమైన వాడు దేవుడు. తనకున్నదంతా అమ్మివేసి ఆ అత్తరుబుడ్డిని కొంది. అత్తరుబుడ్డి తన జీవితాన్ని చూపిస్తుంది, తన బ్రతుకును చూపిస్తుంది. అయితే తన బ్రతుకన్న విలువైన వాడు ఎదుటి కూర్చున్నాడని తెలిసింది కాబట్టి తను తన దేవుని యొక్క పాదాల ముందు పోసిందండి. ఎవరైతే దేవుని యొక్క విలువను గ్రహిస్తారో వారి జీవితాలని సమర్పిస్తారు. దీనికి ముందు మరియా ఏం చేసిందండి? సేమ్ మార్తలాగే మాట్లాడింది, నువ్వు వచ్చుంటే నా తమ్ముడు బతికేవాడేమో. కానీ ఇక్కడ రాయబడి ఉంది ఆ తమ్ముడు 1వచనంలోనే ఉండిద్ది, యేసు చనిపోయిన లాజరును లేవనెత్తాడు అని రాయబడి ఉండిద్ది. అక్కడ తర్వాత జరిగిన సంఘటన ఇది. అంటే తను గ్రహించింది మరియా ఏమని. ఏమని గ్రహించింది? ప్రభువారే పునరుద్ధానుడై ఉన్నాడు, ప్రభువారిలోనే పునరుద్ధానం ఉన్నది, ప్రభువారిలో ఉన్నవారు నిత్య జీవాన్ని కలిగి ఉన్నారు. దీన్ని మించింది ఏం కావాలి? అందుకని తన తమ్ముడినే చూసింది, ప్రాక్టికల్గా అనుభవించింది. తను తన తమ్ముడు చనిపోయినప్పుడు ఎంత రోదించిందో. మార్తలాగే మరియు కూడా మాట్లాడింది. తర్వాతే మనకు తెలుసు, చదువుతున్నాం, చదివేటప్పుడు మనం చూస్తాం దేవుడు అతి చిన్న వర్సెస్ బైబిల్లో ఉంది ఏంటి అంటే, దేవుడు కన్నీరు విడిచాను. ఎందుకు? లాజరు చనిపోయినప్పుడు. దానికి ముందు జరిగిన సంఘటన ఏంటి? మరియా కూడా మార్తలాగే నీవు వచ్చుంటే బ్రతికేవాడు. దేవుడు గుర్తు చేశాడు నాలో ఉన్న వారికి మరణమే లేదని. అది చూసిన తర్వాత ఇప్పుడు మరియా యొక్క మాటలు ఎట్లా ఉంది, మరియా యొక్క ప్రవర్తన ఎట్లా ఉంది అంటే తెలుసుకుంది. ఏం తెలుసుకుందండి? దేవుడే శ్రేష్టమైన వాడు అని. మనసు మారింది తంది మరియది. ఈవెన్ మార్తాది మారింది. ఎప్పుడు కనపడింది? లాజర్ కూడా వచ్చి ఇప్పుడు టేబుల్ దగ్గర కూర్చున్నాడండి. లాజర్ కనపడ్డాడా? మరియ గురించి మార్త గురించే మాట్లాడారు గతం అంతా. కానీ ఇప్పుడు లేచినాక ఏమైంది? లాజర్ కూడా దేవునితో పాటుగా ఆ ఒక్క ఆ విందుశాలలో కూర్చొని ఉన్నాడు. మనసు మారింది. మనసు మారాలి. ఏమని? ఏది విలువైనది అని గ్రహించి ఈ భౌతిక సంబంధమైన రాజ్యాలన్నీ గతించిపోతాయి. పర సంబంధమైన రాజ్యం మాత్రమే శాశ్వతంగా ఉండింది. అది గ్రహించింది మరియా. మరియా ఆ విధంగా అత్తరుబుడ్డిలో ఉన్న ఆ అత్తర్ని పోస్తుంటే అక్కడే ఉన్న శిష్యుడైతే గ్రహించలేకపోయాడు. ఆయన ఏమంటున్నాడు? ఇస్కరియోతు యూదా, ఎందుకమ్మా దీన్ని వ్యర్థపరుస్తున్నావని. ఎవరైతే ఈ దర్శనాన్ని చూస్తారో వారికి దేవుని రాజ్యం కొరకే వాళ్ళు బ్రతుకుతారు. ఎవరైతే చూడరో వారికి వారి జీవితాలు ఎట్లా ఉంటాయి తెలుసండి? వ్యర్థపరుచుకుంటున్నారు అన్నట్టుగా ఉండిద్ది. ఇవాళ మన మనసు ఎక్కడ ఉంది? దేని మీద ఉన్నది? ఈ మరియ గురించే కింద రాయబడి ఉండిద్ది. ఎక్కడెక్కడైతే సువార్త వెళ్ళిద్దో అక్కడక్కడ ఈ జరిగిన సంఘటన కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఏం జరగాలి? సువార్త చెప్పేవాడు కేవలము దేవుని గురించి సువార్తే కాదు, సువార్తగా మరియవలే మారిపోవాలి. నేను ఇప్పుడు వాక్యం చెప్తూ నేను వ్యర్థపరచుకోలేదు అనుకోండి, మీరేం వింటారు? నా జీవితమే సరిగా లేదనుకోండి, ఏ విధంగా ఈ యొక్క మాటలు మీలో ఇంపాక్ట్ చేస్తాయి? పౌలు చెప్తున్నప్పుడు ఎందుకని అంతమంది విన్నారు తెలుసండి? పౌలు బ్రతుకు, పౌలు యొక్క మాట ఒకటే. పౌలు ఒక దర్శనాన్ని చూశాడు. ఆ పరలోక దర్శనానికి ఆయన అవిధేయుడు కాలేకపోయాడు. ఇవాళ మనము ఆ దర్శనాన్ని చూడాలి. ఏంటి ఆ దర్శనము?
దేవుని రాజ్యము ఈ భూమి మీద ఏలబోతుంది. ఏ దర్శనాన్ని అబ్రహాము చూశాడు కాబట్టి కలిదిల కలిగిన ప్రాంతాన్ని విడిచి గుడారంలో ఉంటూ పునాదుల కలగిన పట్టణం వైపే తన గురి కలిగి ఉన్నాడు. మన మనసు మారాలి. దేవా నీకెన్ని వందనాలు స్తోత్రాలు. ఏది ఉత్తమమో ఏది అనుకూలమైనదో గ్రహించే మనోనేత్రాలు తెరవండి దేవా. దానియేలు అయితే గ్రహించాడు దేవా. నెబుకద్నెజరు చెప్పిన తర్వాత తన జీవితం కూడా కంప్లీట్లీ మారిపోయింది నాయన. తన జీవితము బ్రతికినా చనిపోయినా నీ కొరకే ఉన్నాడు ప్రభా. ఈ నెబుకద్నెజరు కాలంలోనే మరి ఆ ఒక ప్రతిమకి మొక్కాలి అన్నప్పుడు దేవా నేను నా దేవునికి తప్ప నేను ఎవరికి మొక్కనని నిలబడిన వ్యక్తి ఈ యొక్క బెల్టాజర్ ఈ దానియేలు ప్రభా. దేవా ఏ విధంగా రోషంగా పౌరుషంగా వాళ్ళు నిలబడ్డారు. ఈ మానవ ప్రతిమకి మానవ సంబంధమైన రాజ్యాలకి మాకు అనవసరమని మా బ్రతుకులన్నీ దేవుని రాజ్యం కొరకని ఆ షడ్రక్ మేషక్ అభిజ్ఞగోలు బతికారు. మా దేవుడు మమ్మల్ని కాపాడినా సరే కాపాడకపోయినా సరే మేము మాతో ఆ ప్రతిమకు మేము మొక్కము అన్నారు ప్రభ. మానవ సంబంధమైన రాజ్యాలన్నీ గతించిపోతాయి దేవా. ఆ రాయి మాత్రమే నిలిచి ఉండిద్ది. ఈ రాయి అన్నిటినీ ఏల్తుందని దేవా నెప్పుకొద్దిన ఎదురుతో గడ్డి కూడా మేపించింది. మిగతా రాజ్యాలన్నింటినీ పడవేసింది ఈ రాయే. రేపటి దినాన ఈ రాయే ప్రభ. ఓ ప్రభ భూతలమంతా వ్యాప్తి చెందిద్ది దేవా. ఆ రాతిలో మేము కూడా ఉండటం మాకు సహాయం చేయండి. మమ్మల్ని రక్షించుకున్నందుకు నిక్కిన వందనాలు స్తోత్రాలు నాయన. దేవా నూతన ఎరుశలేములో నేను మేమందరం ఉండటానికి మా అందరికి సహాయం చేయండి ప్రభ. దేవా మాకు సహాయం చేస్తున్నందుకు నిక్కిన వందనాలు ప్రభ. అనుదినము అనుక్షణము మాలో మా ఆత్మ ప్రాణ దేహాల్లో ప్రభ కంప్లీట్లీ మీరే నిండిపోవటానికి సహాయం చేయండి. మా మనసు మారి ఓ ప్రభ నూతన పరచటము మాకు సహాయం చేయండి. అప్పుడే రూపాంతరం జరిగింది నాయన. అనుదినము మా మనసులు మార్చుకుంటానికి సహాయం చేయండి. భౌతిక సంబంధమైన రాజ్యాల వైపు కాకుండా ప్రభ పర సంబంధమైన రాజ్యం వైపే మా గురి కలిగి మేము బ్రతకటానికి మా అందరికీ సహాయం చేస్తారని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పెడుకున్నాము తండ్రి. ఆమేన్. దయగల తండ్రి కృపల ప్రభువ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామాన్ని స్తుతిస్తున్నాం ప్రభువ. ఈ దినం ప్రభువ మత్తయి 3:2 ద్వారా ప్రభువ మీరు మరొకసారి ప్రభువ మాట్లాడుతూ వచ్చారు ప్రభువ. ప్రభువ అనేక రాజ్యాలు ప్రభువ ఏ విధంగా ప్రభువ పతనం అయిపోయినాయో ప్రభువ. ప్రభువ ఇప్పుడున్న రాజ్యం కూడా ప్రభువ ఒక దినాన ప్రభువ అస్థిరమైంది ప్రభువ. స్థిరమైన రాజ్యం నీవని ప్రభువ మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభువ. నీకు వందనాలు స్తోత్రము ప్రభువ. ప్రభా ప్రభా మేము ప్రభా ఈ లోక సంబంధమైన వైపు చూడకుండా ప్రభా స్థిరంగా ఉండే నిత్యము నిలిచే ప్రభా మీ రాజ్యం అయినా మిమ్మల్ని చూడటానికి సహాయం చేయండి ప్రభా. మిమ్మల్ని నిలుచుకోవడానికి సహాయం చేయండి ప్రభా. ప్రభా నువ్వు సజీవమైన ప్రభా రాయిగా ఉన్నారు ప్రభా. మీకు వందనములు స్తోత్రములు ప్రభా. ప్రభా ఆత్మ సంబంధమైన ప్రభా ప్రభా మందిరంగా కట్టబడటానికి సహాయం చేయండి ప్రభా. ప్రభా యాజకులుగా రాదులని యాజకులుగా ప్రభా మమ్మల్ని కూడా మీరు ఏర్పాటు చేస్తున్నారు ప్రభా. నీకు వందనములు స్తోత్రములు ప్రభా. ప్రభా ఆత్మలో ఉన్న మాలోని ప్రభా ప్రాణభాగాలన్నింటిలో కూడా మీరు విస్తరించండి ప్రభా. ప్రభా మీరే మందిరముగా ప్రభా మమ్మల్ని కట్టమని ప్రతిమార్చున్నాం ప్రభా. ప్రభా అత్తరగుడ్డి పగలగొట్టిన మరియా ఎట్రీతిగా అయితే ప్రభా తన జీవితం కంటే మిమ్మల్ని విలువగా చూశారో ప్రభా తన జీవితాన్ని మీకు సమర్పించుకున్నారు ప్రభా. అట్రీతిగా ప్రభా మీరు ప్రభా సమస్తం అన్నిట్లకన్నా లోకంలో ఉన్న వాటికన్నా ప్రభా విలువైన వారు ప్రభా. మీ కొరకు ప్రభా మా జీవితాలను కూడా మేము అట్రీతిగా సమర్పించుకోవడానికి సహాయం చేయండి ప్రభా. ప్రభా నీకు వందనములు స్తోత్రములు ప్రభా. ప్రభా నీలోనే ప్రభా నిత్యజీవం ఉందని పునరుద్ధానం ఉందని ప్రభా గ్రహించడానికి ప్రభా మా కన్నులను కూడా మీరు అధికంగా తెరవండి ప్రభా. పర సంబంధమైన రాజ్యమే నిలిచేదిగా ఉందని ప్రభా మీరు మాటి మాట చేస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రములు ప్రభా. ప్రభా మా మనసునే ప్రభా అనుక్షణము మార్చండి ప్రభా నూతన పరచండి ప్రభా. ప్రభా శ్రేష్టమైనది విలువైన వారు ప్రభా జీవితం కంటే విలువైన వారు ప్రభా. ప్రభా మా జీవితాలు ప్రభా ఎన్నదగినవి కావు ప్రభా. ప్రభా మీకు ఎంతో కృతజ్ఞత వందనములు స్తోత్రములు ప్రభా. ఇచ్చిన ప్రార్థన యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. నాన్ ప్రభాని స్తుతిస్తున్నాం ప్రభా. నీకే ఘనత మహిమ ప్రభావాలు ఆరాధిస్తున్నాం ఆయన. ప్రభా మేము పరలోక రాజ్యంలోని ప్రవేశించాలంటే ప్రభు మాకు 6 months అవసరం ప్రభా తండ్రి. మరి నాయన ఈ సమయంలో నాయన పరలోక రాజ్యము దాని యొక్క శ్రేష్టతను గుర్చి నాయన ఎంతగానో మాట్లాడే ప్రభా నీకు వందనాలు. అవును ప్రభా చే సహాయం లేని రాయిగా నాయన నా ప్రభా దానియేలు గ్రంథంలో ప్రభు ఉన్నావు నాయన. అది చేతి సహాయం లేని రాయి చిన్నదిగా ఉన్నప్పటికీ ప్రభా
అయ్యా సర్వలోకంలో ఉన్నటువంటి ప్రభా నాయన రాజ్యాలన్నింటినీ సుతినీలుగా చేసింది నాయన, సర్వభూతలం అంత విస్తారమైన రాయిగా అయిపోయింది ఒక నాటికి ప్రభా నా తండ్రి నీకు వందనాలు. నీ రాజ్యమే శాశ్వతమైన రాజ్యం ప్రభా నా తండ్రి నీకు స్తోత్రములు నాయన. నా ప్రభా యూదులు ప్రభా నాయన నిన్ను తృణీకరించినప్పటికీ ప్రభా తండ్రి నాయన ఓ ప్రభా తండ్రి నిన్ను నాయన తలరాయిగా చేశాడు ప్రభా నాయన. నా ప్రభా ప్రశస్తమైన రాయిగా నాయన మూలక తలరాయిగా చేశాడు ప్రభా నీకు వందనాలు యేసు ప్రభా నీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఆ శాశ్వతమైన రాజ్యంలో ప్రభా తండ్రి నాయన మేము కూడా ప్రవేశించే వారిగా ప్రభా తండ్రి అనుదినము ప్రభా మా మనస్సు మారి నూతన పరచబడాలి నాయన. యేసు ప్రభా రూపాంతరం చెందవలసినటువంటి అవసరం ఉంది ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు. ఈ యొక్క వాక్యము చేత ప్రభా కొదక స్నానం నాయన జరిగించండి ప్రభా తండ్రి. వాక్యానికి విధేయులం అవ్వాలి ఓ ప్రభు. వాక్యంలో ఉన్న శ్రేష్టత నాయన ఓ ప్రభు వాక్యం చేత మేము నింపబడ్డాం అధికంగా ప్రభా మీ వాక్యం చేత మాలోనికి పోయబడేటట్లు కృపణ చూపండి నాయన. వింటున్న వాక్యం నాయన మా జీవితాల్లో వ్యర్థమైపోకూడదు ప్రభా. ఆ వాక్యం మాలో కార్యకారం అయిపోవాలి ప్రభా. వాక్యమే మేము అయిపోవాలి ప్రభా. యేసు ప్రభా నాయన మమ్మల్ని ప్రేమించి తండ్రి అనుదినము ప్రభా ఈ వాక్యంతో మీరు మమ్మల్ని పోషిస్తున్నారు తండ్రి. యేసు ప్రభా అధికముగా సేవించినప్పుడు తండ్రి నాయన నా ప్రభు మాకు పని అవసరం తండ్రి నాయన. మేము సువార్త ప్రకటించే వారిగా కూడా ఉండాలి తండ్రి. మీ రాజ్యము విస్తరించాలంటే ప్రభా నాయన అనేకులు ఆ రాజ్యంలోనికి చేర్చబడాలి తండ్రి నాయన. మీ సత్యాన్ని మాకెంతో వివరిస్తున్నారు తండ్రి. మేము వినడమే కాదు నేర్చుకోవడం పొందుకోవడమే కాదు కానీ ప్రభా నాయన విన్న వాక్యాన్ని అనేకులకు ప్రకటించే వారుగా ఆ రాజ్యంలోనికి అనేక మందిని ప్రభా తీసుకొచ్చేవారిగా ప్రభా మమ్మల్ని బలపరచండి. అనేక మందిని మాకు చూపించండి ప్రభా. మేము కూడా నాయన మీ పెంచి పని చేయటానికి ప్రభా మమ్మల్ని ఎంతైనా బలపరచండి ప్రభా. ఓ యేసు మా ప్రభా ఆమేన్. తండ్రి వందనాలు అయ్యా తండ్రి. మధ్యాహ్న టైంలో తండ్రి ఈ సాయం మధ్యాహ్న కాలంలో తండ్రి మరొకసారి మీ ప్రార్థనకి మేము అందరం రావటానికి కోరికని మీ స్థుతి అర్థం చేస్తేనైనా మరి మిమ్మల్ని మీరు చెప్పే మాటలు వినటానికి మాకు అనుగ్రహించిన సమయం బట్టి వందనాలు తండ్రి. ప్రభా వందనాలు అయ్యా తండ్రి. శద్రకు మెస్సకు అభ్యర్థిని వెళ్ళగట్టండి ప్రభా. మరి ఆ విగ్రహానికి నమస్కారం చేయండి ప్రభా. అగ్నిగుండంలో వేస్తానన్నట్టు ప్రభా నెబకద్నెజరు అని పిలిచేస్తండి వాళ్ళు. అంత ధైర్యం వాళ్ళకి ఇచ్చారు తండ్రి ప్రభా. అప్పుడు తండ్రి 7 అంతల రెట్టింపు తండ్రి అగ్నిగుండం తెలిసింది ప్రభా. వాళ్ళు రాజా మమ్మల్ని అగ్నిగుండం నుంచి మా దేవుడు తప్పించి రక్షించేటకు సమర్థుడు. నీ వచనంలో పడకుండా మమ్మల్ని తప్పించి రక్షించునని అంత ధైర్యంగా చేస్తాను. కేవలం వారి మీరు అన్నటువంటి హత్తుకని మీలో ఎదుగుదల బట్టి వందనాలు తండ్రి. అలాగే తండ్రి దానియేలు నాయన తండ్రి మొమ్మారు మీకు ప్రార్థన చేసుకుని వాళ్ళకి విదేశమై తలుపులు తీసి మీకు మొమ్మారు సార్లు ప్రార్థన చేసుకున్నాడని తండ్రి గ్రహించగలం తండ్రి. నాయన తండ్రి మరి నాయన మరియమ్మ మరియా తండ్రి లాజర్ సోదరి అయినటువంటి మరియా తండ్రి అప్పజటామాంస నేను విలువైంది ప్రభా మీ పాదాల కిందకు వచ్చి మీకు ఎరగగలిగింది నేను అనుచరి మీ మీ పాదాలు చెంత కూర్చుని మీలో మమేకమై తన అనుభవంలో తండ్రి ప్రభా ప్రభా మరి నవరంధ్రాలను తండ్రి ప్రభా అనుబలంలో అంగంగంలో ప్రభా మిమ్మల్ని మరి ఆమె పెట్టుకుని ఆజు అనుభవించిన ఆయన మీ ప్రేమను మీ కృపని మీ కనిపిన మెప్పుడు కూడా మీ పాదాల దగ్గర హత్తుకుని ఉండేదట నేను ఆ ధన్యత నమ్మకు అనుగ్రహించావు. మాతో మిమ్మల్ని అలాగ పోషించేలా మీకు ఏం పెట్టాలని విస్తారమైన పని పెట్టుకునేది ఆయన మరి ఆ విధంగాను మార్తా విధంగాను ప్రభా ఒక్కొక్కరికి ఒక్కొక్క ధన్యత అనుగ్రహించిన దేవుడు నాయన గొప్ప దేవుడు కృపా కనిగలిగిన దేవుడు నిన్ను నమ్ముకుని నిన్ను ఆశ్రయించి వాడిని ఎంత మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు నాయన తండ్రి గొప్ప దేవ ఇదిగోనాయన మానవ రాజ్యం తండ్రి సర్వోన్నతుడు దేవుడా మానవ రాజ్యం పైన అధికారి ఉన్నావా నీవు తండ్రి. నువ్వు దానికి ఎవరికి అనుగ్రహిస్తావు వాళ్ళకి గ్రహిస్తావని ఎవరి నుంచి తీసేటో తీసేస్తావని సమస్తము నీ చిత్తానుసారి జరిపించే దేవుడు అని అలాగే తండ్రి ఈ భయంకరమైన దినాల్లో తండ్రి ప్రభా మరి లోకమంతా ఆలకంలో ఉండగా తండ్రి ప్రభ మమ్మల్ని కాపాడి రక్షించే దేవుడు నీవే అని మమ్మల్ని పోషించే దేవుడు నీవే అని మమ్మల్ని స్వస్థపరిచే దేవుడు నీవే అని తండ్రి ప్రభ మళ్ళీ దడుపేవంటున్నారు నాయన. నాయన ఈ ఉగ్రతని ప్రభా నీ బిడ్డలైన మామూలు ఉగ్రతని తగ్గించుకున్నాయన నాయన మీ యొక్క మరి అనుమతి లేకుండా తండ్రి ఏది కూడా ప్రభ మాకు జరగదు నాయన. మీ అనుమతి లేకుండా తల వెంటుకలు ఒకటైనా కూడా ఇప్పటిదని ఊడిపోదని చెప్పిన తండ్రి నాయన అంత గొప్ప దేవుడు నాయన. ఇదిగోనైనా నీ బిడ్డలైన నీ కనికరము కృపా వాక్యాలను చూపించినైనా మీ కరుణా కట్టించిన మాకు ఇచ్చినైనా మీ ఉగ్రతని మా కోపం తగ్గించుకున్నాయినా అనైనా మరి రకరకాల మీడియాలు సోషల్ మీడియాలో రకరకాల తడుగు వస్తున్నారనైనా
నాయన చూడం తండ్రి ప్రభా, అనే బిడ్డల ప్రేమని ఖండించు ప్రభా. నాయన మరలాగే తండ్రి మా భారతదేశం ప్రభా దయతో కాపాడినవ తండ్రి, బాగు చేసిన వందనాలు తండ్రి. ఎంతో మంది ప్రార్థన వీరులైన భారతదేశంలో ప్రభా తండ్రి, గుడిలకు రావడానికి ఆదివారం నాడు వచ్చినాయన గుడి అందరంలోకి వచ్చిన మందిరపై పాద సంతతో మా తండ్రి ఇంటికి వచ్చి మా తండ్రితో గడిపి మా తండ్రి సంతోషంతో మా తండ్రి దీవెనలు ఆ వారం అంతా పొందే ధన్యత మాకు లేకపోయినా తండ్రి, మీరే ప్రతి గృహమును ఒక మందిరంగా చేసుకుని అలాగే ప్రతి ఒక్కరిని ప్రభా నీ దేవాలయం తీసుకుని ఏదో ఒక రూపంలో దైవజనులు తరపు ప్రభు వాక్యాన్ని నువ్వే స్వయంగా ఇంటింటికి వెళ్ళి ప్రభా వాక్యాన్ని అందజేస్తున్నావు తండ్రి. ప్రభా మీరు అనుదినము మాకు అనుగ్రహించినటువంటి ఆమెకు పోషించినటువంటి ఆత్మీయ ఆహారం బట్టి వందనాలు తండ్రి. తండ్రి మా అంత వరకు ప్రభా మీరు అక్కడ వరకు నమ్మకం ఉండటానికి మా అందరికీ మీ కృప మీ కనికరం దయ మరి మాకు ధారాళంగా దయచేసి సమస్త ఘనత మహిమ ప్రభావం మీరే పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల మా దేవ, ఏసయ్యని పరిశుద్ధమైన పాదములకు వందనములు స్తోత్రములు. ఆయన ఆయన తండ్రి మధ్యాహ్న సమయంలో ప్రభావం మేము అందరం కూడి మీ నామాన్ని ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించిన గొప్ప కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ. ఆయన తండ్రి ప్రభా మేము మారు మనసు పొందమని ప్రభా, పాపక్షమాపణ పశ్చాత్తాపము ప్రాయశ్చిత్తము కలిగి ఉండమని తండ్రి ప్రభా, మీరు మాకు హెచ్చరిస్తున్నారు ప్రభా. ఈసారి తండ్రి నాయన మాకు మారు మనసును దయచేయండి ప్రభా. ఈసారి మా గతంలో చూసిన ప్రతి తప్పును ప్రతి పాపమును క్షమించండి ప్రభా. ఈసారి తండ్రి నాయన ప్రభా, నాయన తండ్రి ప్రభా, ఈ లోక రాజ్య వారసులుగా ప్రభా నాయన తండ్రి ప్రభా మమ్మల్ని జీవింపచేయండి తండ్రి ప్రభా. మీ లోక రాజ్య వారసులుగా మమ్మల్ని నాయన తండ్రి అర్హత దయచేయండి ప్రభా. ఈసారి మీ రాజ్యంలో తండ్రి మేము ప్రవేశించడానికి ప్రభా మమ్మల్ని మేము సిద్ధపరచుకుని తండ్రి ప్రభా నాయన తండ్రి ప్రభానైనా తండ్రి మీ కృప కొరకు మేము కనిపెట్టుకుని ఉండడానికి తండ్రి ప్రభా, మీరు అక్కడ అతి సమీపంలో ఉందని మేము గ్రహించి ప్రభా మాకు సిద్ధ మనస్సును అనుగ్రహించి ప్రభా ఆయన ప్రభా మమ్మల్ని అందరినీ మీరు ఎక్కడ నీళ్ళు దాచి ఉంచమని ఏసీ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి.